ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. యోహాను సువార్త 14:21. సహోదరి సహోదరులారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినేడలా మీరు నా స్నేహితులై ఉందురు అని. ప్రియులారా, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందము అని. సహోదరి సహోదరులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలననున్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాణియందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆజ్ఞలను గైకొనే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని, నీ చేతితో పట్టుకొని మమ్మలను ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాము. తండ్రి, మేమెల్లప్పుడూ నీకు విధేయులమై నీలో నిలిచి ఉండులాగున సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.